हाय अंडी, वेलकम बैक टू माय चैनल वासवी स्टाइरीज। इवाल्टि वीडियो मनम आंपन्ना अंटे इप्पुडु पच्चि मामिडिकाय ज्यूस एला चेसुकोवालो चूद्दामु। इदि नार्थ इंडिया लो एक्कुव चेस्तारंडि, सो इदि मनकि एंडाकालंलो तागिते चाला मंचिदि। सो इदि एला चेसुकोवालो चूद्दाम। दानि कोसम फस्ट नेनु इक्कड ओक पच्चि मामिडिकाय तीसुकुन्नानु, दान्नि ओक कुक्कर्लो पेट्टुकोवालि। कोंचेम लैट्गा वाटर पोसुकोनि ओक 2-3 विजिल्स वच्चेंत वरकु मनं उडिकिंचुकोवालि। అది ఉడికే లోపల దీనికి కావాల్సిన మసాలా కూడా మనం తయారు చేసుకుందాం। దానికోసం ఫస్ట్ ఇక్కడ 2 యాలకులు అండ్ అలాగే ఒక హాఫ్ స్పూన్ అంటే హాఫ్ నుంచి పావు లోపల మిరియాలు అండ్ అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టు। ఇవి బాగా కొంచెం లైట్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పెట్టేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర పౌడర్ కనుక ఉంటే జస్ట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు। అన్నీ పావు స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాం। ఇప్పుడు మన కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసాయి అండ్ అలాగే ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచేసుకున్నాం। దీని ఇలా తీస్తే కనుక మొత్తం చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో। మీకు విజిల్స్ కూడా మనం మామిడికాయ సైజ్ బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోండి। ఒకవేళ మామిడికాయ కొంచెం చిన్నగా ఉంటే 2 విజిల్స్ వరకు సరిపోతుంది, కొంచెం పెద్దదైతే 3-4 అట్లా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోండి। సో ఇలా మొత్తం లోపల ఉన్న పల్ప్ అంతా వచ్చేసేలాగా స్పూన్తో తీసేసుకోవాలి। సో ఈ మామిడికాయ కొంచెం పెద్దది కాబట్టి నాకు చాలా పల్ప్ వచ్చింది। మీరు తీసుకున్న మామిడికాయ సైజుని బట్టి మీకు పల్ప్ వస్తుంది అన్నమాట। సో చూసారు కదా, ఇలా స్పూన్తో మొత్తం అంటే టెంక్ మాత్రం మిగిలేలాగా మొత్తం స్క్రేప్ చేసేసుకోవాలి। మనం ఆల్రెడీ మసాలా లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మిరియాలు అండ్ అలాగే కొంచెం జీలకర్ర అండ్ అలాగే ఉప్పు యాడ్ చేసుకొని అందులో ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ కప్ వరకు। ఒకవేళ మనకు షుగర్ వాడిన వాళ్ళు కూడా ఉంటారు కదండి, అంటే ఒకవేళ డైట్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే అసలు షుగర్ తినని వాళ్ళు ఉంటే కనుక ఈ స్టెప్ స్కిప్ చేసేయచ్చండి। మీరు షుగర్ బదులు డైరెక్ట్గా ఇలా పల్ప్ మిక్సీలో అంటే ముందుగా తయారు చేసుకున్న మసాలాలో వేసేసుకుని మనం మిక్సీ చేసేసుకోవచ్చు। బట్ కలుపుకునేటప్పుడు అంటే ఇది ఒక కాన్సన్ట్రేట్లా మనం తయారు చేసుకుంటున్నాము, ఇది ఒక స్పూన్తో మనకు ఒక గ్లాస్ జ్యూస్ లాగా వస్తుంది। సో మనం కలుపుకునేటప్పుడు హనీ యాడ్ చేసుకోవచ్చు। సో ఇందులో మనం కొంచెం మింట్ కూడా యాడ్ చేసుకున్నాం, అంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్సీ చేసేసుకోవటమే। ఇక్కడ నేను ఒక హ్యాండ్ ఫుల్ అంటే ఒక 4-5 ఒక మనం ఒక రెబ్బలు ఉంటాయి కదా, ఒక 2 రెబ్బల వరకు తీసుకుని దాన్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి। సో చూసారు కదా, ఇలా మనకు థిక్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది। ఈ థిక్ పేస్ట్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు। మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ యాడ్ చేసుకొని జ్యూస్లో తయారు చేసుకోవచ్చు। ఇది మీ దగ్గర కనుక గ్లాస్ కంటైనర్స్ అట్లా ఉంటే కనుక అందులో పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు। మనకు బయట నిమ్మ ఉప్పు దొరుకుతుంది కదా, దాన్ని సిట్రిక్ యాసిడ్ అని కూడా అంటారు। అది కనుక పైన ఇట్లా కంటైనర్లో వేసేసుకున్న తర్వాత పైన స్ప్రింకిల్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది। సో అలా నిల్వ ఉంచుకున్నది ఎప్పుడుంటే అప్పుడు మనం జ్యూస్లా చేసేసుకోవచ్చు। ఇది నార్మల్ రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా అలా బాగుంటుంది। సో ఇప్పుడు నేను ఒక వన్ టీ స్పూన్ వరకు వేసేసుకొని అందులో మనం కూల్ వాటర్ అండ్ అలాగే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు। బట్ ఇప్పుడు మనం అంత చల్లగా తాగే పరిస్థితుల్లో లేం కాబట్టి మనం అంత చల్లగా తీసుకోకుండా ఉంటేనే మంచిది। సో మరీ ఐస్ క్యూబ్స్ అవన్నీ యాడ్ చేసుకోకుండా కొంచెం లైట్గా రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా, అంటే కొంచెం కుండలో పెట్టిన వాటర్ లాంటి టెంపరేచర్ ఉన్నప్పుడు దాన్ని పోసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకొని తీసుకుంటే మంచిదన్నమాట। అండ్ అలాగే ఇది మనకి వడదెబ్బ తగులుతుంది కదా, ఇప్పుడు ఎండాకాలం బాగా ఎక్కువ వడగాలు వల్ల వడదెబ్బ తగిలితే కూడా ఇది తాగితే కొంచెం నీరసం తగ్గుతుందన్నమాట। సో ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్।